తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రయోగాలకు ఇస్రో సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 స్విదేశీ ఉపగ్రహాలతో పిఎస్ఎల్వీ C49 290 టన్నుల బరువుతో నింగిలోకి దూసుకుపోనుంది. ఈరోజు మధ్యాహ్నం 1:02 ప్రారంభమయ్యే కౌంట్ డౌన్, శనివారం మధ్యాహ్నం 3:02 ముగిసిన వెంటనే పిఎస్ఎల్వీ C49 రోదస్సీలోకి దూసుకుపోనుంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన EOS-01 ఉపగ్రహంతో పాటు అమెరికా, లక్సెంబర్గ్ దేశాలకు చెందిన 4 ఉపగ్రహాలు, లిథువేనియా దేశానికి చెందిన 1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. EOS-01 ఉపగ్రహం ప్రయోగించడం ద్వారా భూ పరిశీలన, వాతావరణ విపత్తులు, అడవుల మీద పరిశోధనకు ఉపయోగపడుతుందని తెలిపింది ఇస్రో. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 9 నెలల విరామం తర్వాత ఇస్రో మరో ప్రయోగం చేపట్టబోతోంది, దానికి సంబంధించి సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఎస్ సునీల్. శ్రీహరికోట షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు సాయంత్రం 3:02 పిఎస్ఎల్వీ C49 ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఆనవాయితీగా నమూనా రాకెట్కు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో శాస్త్రవేత్తల బృందం. ఈ ప్రయోగం ద్వారా 1 స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది ఇస్రో. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 9 నెలల విరామం తర్వాత ఇస్రో మరో ప్రయోగం చేపట్టబోతోంది, దీనికి సంబంధించి సైంటిస్టులు ఏం చెప్తున్నారు, అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? స్వర్ణ, భారత అంతరిక్ష పరిశోధన కేంద్ర ఇస్రో తమ ప్రయోగాలను కూడా మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. కరోనా కారణంగా కూడా 9 నెలల ప్రయోగాలకు దూరంగా ఉన్న ఇస్రో ఎట్టికేకలకు ఒక ప్రయోగాన్ని కూడా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 10 సంవత్సరాలు 10 ప్రయోగాలను కూడా లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో కరోనా దెబ్బకు కూడా వెలవెళ్లవాడిన పరిస్థితి ఉంది. 9 నెలలు విరామం తర్వాత కూడా తన తొలి ప్రయోగాన్ని కూడా రంగం సిద్ధం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. 290 టన్నుల బరువు ఉన్న పిఎస్ఎల్వీ C47 రాకెట్ ద్వారా కూడా 1 స్వదేశీయ, 9 విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి కూడా పంపనుందని కూడా చెప్పుకోవచ్చు. మన దేశానికి చెందిన EOS-01 ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా కూడా భూ పరిశీలన మరియు వాతావరణ విపత్తులు, అడవుల మీద పరిశోధనలకు ఉపయోగపడనున్న పరిస్థితి కూడా ఉందని అయితే అక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. లిథువేనియా దేశానికి సంబంధించి R2 ఉపగ్రహం, లక్స్బర్గ్ దేశానికి సంబంధించిన 4 ఉపగ్రహాలు KSM-14-18-10-1Dతో పాటు అమెరికా దేశానికి చెందిన ఉపగ్రహాలు Lumier-1-2-3-4 ఈ ర్యాకెట్ ద్వారా కూడా ప్రయోగించనుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూసినట్లయితే కూడా వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలిస్తే ఈ నెల 7వ తారీఖు మధ్యాహ్నం కూడా 3:02 కూడా నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి కూడా శ్రీహరికోట మొదటి ప్రయోగ కేంద్రం నుండి కూడా ఉపయోగించనున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ప్రయోగం ద్వారా కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య అనువర్తన కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశ పెట్టనున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అన్ని పరీక్షలు కూడా ఈ ప్రయోగాలు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 1:02 కూడా కాంట్రేస్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అది ప్రారంభమైన 24 గంటలు కౌంట్ డౌన్ అనంతరం రేపు మధ్యాహ్నం 3:02 మొదటి ప్రయోగ వేదిక నుండి కూడా ఈ ర్యాకెట్ ప్రయోగం అయితే 2 స్టాప్ బూస్టర్లు కలిగిన DL తరహా ర్యాకెట్ ను కూడా ఈ ప్రయోగంలో వాడనున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి నౌకను వాడడం ఇది అంతరిక్ష కేంద్రం, అంటే భారతదేశ అంతరిక్ష కేంద్రం 2వసారి అని కూడా చెప్పుకోవచ్చు. మరో 2 ప్రయోగాలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇస్రో వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే శ్రీహరికోట నుండి కూడా ఇప్పటి వరకు మొత్తం 76 ప్రయోగాలు ప్రయోగించగా పిఎస్ఎల్వి సిరిస్ట్రో 51వ ప్రయోగం ఇదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ కోవిడ్ కారణంగా కూడా ప్రయోగానికి వీక్షకులకు గ్యాలరీలోకి అనుమతి లేదు, అదేవిధంగా మీడియా కూడా అనుమతి లేదని కూడా శ్రీహరికోట ఇస్రోకి సంబంధించి శాస్త్రవేత్తలు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. స్వర్ణ, ఎస్ థ్యాంక్ యూ సునీల్.